మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అయితే బాధ్యతలు చేపట్టేశారు న్యాయపరంగా ఆయనకి సరైన సహకారమే అందింది అనేది కూడా ఒక ప్రచారం అంటే అది తెలుగుదేశం పార్టీ నుంచి అందిందా చంద్రబాబు గారి నుంచి అందిందా ఎలా అందిందా అనేది పక్కన పెడితే ఒక సరైన పద్ధతిలో సరైన విధానంలో మొత్తం మీద ఆయన అయితే ఆయన కూర్చి ఆయన మళ్ళీ దక్కించుకున్నారు ఆయన పదవులో ఆయన కూర్చున్నారు అనేది అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధానంగా అధినేత చంద్రబాబు గారు టీడీపీ అధినేత చంద్రబాబు గారు నిమ్మగడ్డ గారి నుంచి ఒక సహాయం అయితే కోరుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేది ఆ సహాయాన్ని మరి నిమ్మగడ్డ చేస్తారా లేదా అనేది ఎందుకంటే ఇంకొక రెండు నెలలు దాటితే ఈ ఎన్నికల ప్రక్రియ అంటే స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా ప్రక్రియ ఆరు నెలలు పూర్తయిపోద్ది ఒకవేళ ఆరు నెలలు కనుక పూర్తి ఈ వాయిదా ఆరు నెలలు అయితే కనుక ఇంతకుముందు జరిగిన ఏకగ్రీవాలన్నీ రద్దయిపోతాయి అప్పట్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఏకగ్రీవాలైన పరిస్థితులు చాలా ఉన్నాయి సో ఒకవేళ ఏదైనా సాయం చేయాలి అంటే చంద్రబాబు గారికి ఆయన కోరింది మరి ఏంటో ఇంకా క్లారిటీ లేదు ఈ ఆరు నెలలు అంటే ఇంకొక రెండు నెలలు కామ్గా ఊరుకుంటే ఎన్నికలు జరగకపోతే గనక ఆ మొత్తం ఎన్నికల ప్రక్రియ రద్దయిపోతుంది కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఏకగ్రీవమైన స్థానాలన్నీ కూడా రద్దయిపోతాయి అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీకి పూర్తిగా సానుకూల స్పందన వస్తుంది ఒకవేళ అప్పుడు మళ్ళీ తర్వాత ఎన్నికలు నిర్వహించితే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాంలేను అంటే ఇప్పుడు నిమ్మగడ్డగా చేయాల్సిన సాయం ఏదైనా ఉంది చంద్రబాబుకి అంటే ఇంకొక రెండు నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరగకుండా చూడడం అంటే ఈ వాయిదాను ఇలాగే కంటిన్యూ చేయడం ఓకే ఒక పక్క కోవిడ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది కరోనా పూర్తిగా నియంత్రణలోకి రాలేదు కరోనా కట్టడిలోకి రాలేదు ఇంతకుముందు కరోనా కారతం కారణంతోనే ఎన్నికలు వాయిదా పడ్డాయి కాబట్టి ఇప్పుడు కరోనా తీవ్రత అలాగే కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా ఎన్నికలు పట్టే పరిస్థితి అయితే ఉండదు అదొక కారణం ఒకవేళ టీడీపీకి అనుకూలంగా ఏమైనా సాయం చేయాలని అనుకున్నా ఇమీడియట్గా ఎన్నికలు నిర్వహించకుండా ఉండడం ఈ రెండే ప్రధాన కారణాలు ఎందుకంటే టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా అధికార పార్టీ నేతలు ఏకగ్రీవాలు చేయించుకున్న పరిస్థితి ఉంది కాబట్టి దీంతో నిమ్మగడ్డ వాటిని రద్దు చేసే అవకాశం ఉందా లేదా అనే దాని మీద ఇప్పుడు చాలా వరకు విపక్ష పార్టీలు ఆశలు పెట్టుకున్నాయంట మరి నిమ్మగడ్డ ఏ విధంగా వ్యవహరిస్తారు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందా లేదా అదే కనుక చేస్తే మరి అధికార పార్టీ నేతలు ఏం చేస్తారు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూద్దాం ఏం జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి